సినిమాల్లో హీరోలు తొడగొట్టి మీసాలు తిప్పి రారా చూసుకుందాం అని ఛాలెంజ్ చేస్తుంటారు సినిమాలో అయితే ఫ్యాన్స్ చప్పట్లు కొడతారు అదే బయట చేస్తే సీను రివర్స్ అయిపోతుంది ఇవాళ అదే జరిగింది ఈ మీసాల రచ్చేంటో తొడలు కొట్టడం ఏంటో చూద్దాం అక్కడ బాలేబాబు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ అసలు ఏంటి సార్ గొడవ మీరేదో ఓవర్ యాక్షన్ చేశారంటున్నారు మంత్రి అంబటి రాంబాబు గారు ఏమన్నారు సార్ మీ వృత్తిని ఎల్లి సినిమాలో చేసుకో అన్నందుకు రియాక్ట్ అయ్యారా ఎలా రియాక్ట్ అయ్యారు సార్ మీరు మీ ఇంకేం సినిమాలో చేసినట్టే చేశారుగా ఇంకేమన్నారు అందుకే మీ యాక్షన్ సీన్స్ చూసి ఇది సినిమా కాదు అంటున్నారు వైసీపీ నాయకులు అదిగో అక్కడ మంత్రి రోజా మేడం రెడీగా ఉన్నారు మాట్లాడదాం రోజా గారు ఏంటండి ఈ గొడవ వాళ్ళు ఈ విధంగా మీసాలు తిప్పడం తొడలు కొట్టడం బూతులు మాట్లాడటం చూస్తుంటే రాష్ట్ర ఒకటే అర్థమైంది బావ కళ్ళల్లో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా మీసాలు తిప్పి తొడలు కొడుతున్నాడే తప్ప మరి బావ కోసం ఆ మాత్రం చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినప్పుడు తన బావ చంద్రబాబు నాయుడు మీద మీసం తిప్పి తొడగొట్టుంటే ప్రజలు హర్షించుంటారు అని అప్పుడు కూడా బావ కళ్ళలో ఆనందం చూడడానికి సైలెంట్ గా ఉన్నారు నేను బాలకృష్ణకి సూటుగా చెప్తున్నాను ఏం చెబుతారు ఫ్లూటు జింక ముందు సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందు అరే వా బాలయ్య డైలాగు తిరిగి ఆయనకే అప్పచెపుతున్నారా ఇంకో క్వశ్చన్ కూడా ఓకే అడగండి కొంచెం ఈజీ క్వశ్చన్ అడగండి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు శాసనసభకి ఎన్ని సార్లు వచ్చారు ఒకసారి అటెండెన్స్ చూసుకోండి ముందే చెప్పాడు కదండి కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడగండి ఇది వదిలేసి ఇంకోటి అడగండి రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎన్ని సార్లు మీరు మాట్లాడారు ఒకసారి చూడండి రికార్డులు పాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారైనా ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఒక్క ప్రజా సమస్య మీదైనా మీరు మాట్లాడారా పోరాడారా నేను అడుగుతున్నాను మీ ప్రశ్నలకు సమాధానాలు దొరకవు ఇంకేదైనా చెప్పండి చంద్రబాబు నాయుడు పెద్ద కాదు మా చంద్రబాబు నిప్పు అని అంటున్నారు వాళ్ళు ఒక దొంగ కోసం ఒక గజ ప్రజలు నిజంగా మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు అటు కేసుల గొడవ ఇటు మీసాల గోల ఈ నాయకుల విధానాలేంటో పద్ధతులేంటో మాకెప్పటికీ అర్థం కావురా బాబు అనుకుంటున్నారు జనాలు